నమస్కారం. చేనేత టీవీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. సిరిసిల్ల పద్మశాలి సంఘం అభివృద్ధిలో భాగంగా పద్మశాలి కళ్యాణ మండపంపై నూతనంగా మరొక అంతస్తు నిర్మాణానికి పూజా కార్యక్రమాలు ఈరోజు నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడ్ల మంజుల, సంఘం ప్రతినిధులు, కౌన్సిలర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పద్మశాలి కళ్యాణ మండపం అభివృద్ధిలో భాగంగా పార్కింగ్ కు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే పెద్దల నిర్ణయం మేరకు నూతనంగా మరొక అంతస్తు నిర్మించుకోవడం ఎంతో శుభ పరిణామం అన్నారు. రాబోయే కాలంలో పద్మశాలీలు తమ ఐక్యతను తెలియజేసేలా శ్రీ శివభక్త మార్కండేయ స్వామి ఆలయ నిర్మాణాన్ని ఒక గొప్ప యజ్ఞంలా పూర్తి చేసుకుందామని, దీనిలో పద్మశాలి కుల బాంధవులు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సభ్యులు గుడ్ల శ్రీనివాస్, గుండ్లపల్లి నీరజ, పూర్ణచందర్, గడ్డం లతా భాస్కర్, మాజీ ప్రజాప్రతినిధులు, పద్మశాలి కళ్యాణ మండపం అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు, పద్మశాలి పుర ప్రముఖులు, మరియు పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు. వేములో ఆడ రాజన్న ఆలయంలో జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ కోడి ముక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని జబర్దస్త్ ముక్కు అవినాష్ దర్శించుకుని కోడి ముక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు నాగిరెడ్డి మండపంలో ఆశీర్వచనం అందించారు. ఆలయ పర్యవేక్షకులు రాజన్న మండపంలో సత్కరించి ప్రసాదం అందజేశారు. మిడ్ మానేరు భూ నిర్వాసితుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వేములవాడ మండలం సంకెపల్లి వద్ద కరీంనగర్ కామారెడ్డి ప్రధాన రహదారిపై నిర్వాసితులు బైఠాయించారు. మధ్య మానేరులో సమస్తం కోల్పోయిన తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాస్తా రోకతో ప్రధాన రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. అప్పుడు నీళ్ళు పోకుండా చూస్తున్నాం. కోతులు, పాములు, తేలు అవన్నీ మేము భరించుకున్నాం. ఒన్నోసారి ధర్న చేస్తే 15 రోజులు అవుతాయి అన్నాడు. 15 రోజులు అయింది, ఇప్పుడు 5 నెలలు అయింది. మాకు పైసలు లేవు, మాకు తిన్నామంటే ఏం లేవు. సైకిల్ చేసుకున్నాడే సైకిల్ లేదు, పొలాలు పోయినాయి, మా భూములు మాకు లేపాయి. మరి అందరికేమో మేము ఏ షేర్ కాడికి పోదు, మరి ఎవరికి సైకిల్ ఎవరు విలువాలే. ఇటు బీడీలు లేవు, వాటి పైసలు లేవు, సైకిల్ లేదు, పొలాలు పోయినాయి, ఇండ్లు పైసలు వచ్చిన వాళ్ళు ఇండ్లు కట్టుకున్నారు. మరి మాకు పైసలు రాలే, మేమేం కట్టుకోవాలి, ఏడు ఉండాలి, తిన్నామంటేనేమో తిండికి లేవు, బియ్యంకు తెలియవు, కోపను బియ్యం పెట్టుకొని తింటున్నాం మేము. ఇప్పుడు మా పరిస్థితి ఏంది, మా లెక్కేంది చెప్పుర్రి. మేము ఇట్లా ధర్నా చేస్తే ఆ సార్ వచ్చి మాట్లాడతాడు, ఈ సార్ వచ్చి మాట్లాడతాడు అంటాడు. మరి ఇప్పుడు రమ్మను, కలెక్టర్ రమ్మను, ఆర్డీఓని రమ్మను, అందరు రమ్మను మాట్లాడతాడు. మాకు పైసలు ఎప్పుడు ఇస్తారో చెప్పువాను. అంతగిరి కాడ కుటుంబానికి 750,000 ఇచ్చింది, మాకు 2 లక్షలు ఇచ్చిండు, మాకు తిండికి అయిపోయినాయి. ఇప్పుడు కట్టుకుందామంటే ఆడపిల్లలకు వచ్చాయి, ఎప్పుడైనా 14 లక్షలు ఇచ్చిండు, ఇక్కడ ఎప్పుడైనా 2 లక్షలు ఇచ్చిండు. అక్కడ వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు, మేమేమి ఇయ్యలేదు. మేము ఆయనను గెలిపించింది తప్ప మా పరిస్థితి ఏంది. కేటీఆర్ అక్కడికత్తాడు, శిరుసులకు అత్తాడు, ఆడికత్తాడు, వాళ్ళందరికీ న్యాయం చేస్తుంది, మాకెందుకు చేయడు. మరి లేదు, నీళ్లు తీసేయవాను, మాకు పైసలు అవసరం లేదయ్యా, ఆ నీళ్లు తీసేయవాను, మా భూములు మాకు ఇవ్వను, మాకు అంత అవసరమే లేదు, మాకు ఈ ఎండలో కూర్చుంటూ అవసరమా. మా పరిస్థితి అర్థమైతే ఏ సీలలో కూర్చుంటూ వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా,
మేము గొడగొడేడుతున్నాం, పిల్లలను కాపాడుకుంటున్నాం. పొద్దున్న తెల్లందాక లైట్లేస్తే పాములు వస్తున్నాయని లైట్లు బంద్ చేసుకుని ఇంట్లో కూర్చుంటున్నాం పిల్లలు పట్టుకొని. మరి అందరమే ఎంటి దాకి సత్తమయ్యా, మాకు ఇంకో దారి లేదు, అంతే మీకు మాకు అవసరం లేదు, మనసు ఒక డబ్బు పట్టుకుంటాం, మేము ఎంటి దాకి సత్తాం, మాకు న్యాయం చేయని పట్టకపోయి ఏం చేస్తారయ్యా? మా పిల్లలు ఒకరు, మేము ఒకరు, మా పరిస్థితి ఏంది, మా బతుకులేంది, మరి మాకు ఇల్లు లేవు. ఇక్కడ ఒక ఫ్లాట్ ఇద్దివయ్యా, మేము పర్మిషన్ ఎక్కడికి వెళ్ళి కడతాం? 20,000 పర్మిషన్, 20,000 పర్మిషన్ కట్టమంటూ మళ్ళా దానికి లోన్ ఇయ్యారట. 5 లక్షలని గుడి మీద భవనం చేసి పాయకేసారు. మరి ఇవి 5 లక్షలేవి, ఈ పైసలేవి, మా బతుకులేంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు రావడంతో ఆలయం భక్తులతో సందడిగా మారింది. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలలో రద్దీ నెలకొంది. భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ లో గంటల తరబడి వేచి చూశారు. స్వామివారికి ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. గర్భిణీలు మరే ఇతర అనారోగ్య కారణాలు ఎదురయ్యే అత్యవసర చికిత్సల కోసం మెరుగైన వైద్యం కోసం తీసుకువెళ్లేందుకు మండలానికి 108 అంబులెన్స్ వాహనం సౌకర్యం కల్పించాలని ఆరోగ్య శాఖను కోరారు. గౌరవ రాజన్న సిర్సిల్ల జిల్లా మంత్రి వర్యులు, కేటీఆర్ గారు, ఇల్లంతకుంట మండల కేంద్రం లోపల 30 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపడతామని, సంవత్సరాలు గడిచిన అతి నిర్మాణంపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఇల్లంతకుంట భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బెందరం తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో 30 పడకల ఆసుపత్రి కోసం 30 రోజుల నిరాహార దీక్షను చేపట్టగా, గత వారం రోజుల క్రితం అధికార బలంతో పోలీస్ బలగాలతో దీక్ష శిబిరాన్ని తొలగించడం జరిగింది. మరి తొలగించి వారం రోజులైనప్పటికీ కూడా 30 పడకల ఆసుపత్రి నిర్మాణంపై ఎలాంటి స్పష్టత లేదు. అంతేకాకుండా ఇల్లంతకుంట మండలంలో అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారు. గర్భిణీ స్త్రీలు ప్రసవాలకే ఇల్లంతకుంట మండల కేంద్రానికి రావడం జరుగుతుంది, ఆసుపత్రికి రావడం జరుగుతుంది. అనారోగ్య కారణాల వల్ల కూడా చాలామంది ఇల్లంతకుంట మండల కేంద్రానికి రావడం జరుగుతుంది. మరి వారికి మెరుగైనటువంటి చికిత్స, మరి అత్యవసరమైనటువంటి వైద్యం అందించడానికి 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల దూరంకి ప్రయాణించవలసి వస్తుంది. మరి ఇక్కడ నుంచి అంత దూరం ప్రయాణించాలంటే సరైన వాహన సదుపాయాలు లేవు. కావున ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ మరి అధికారులు కానీ ఇటు విషయాన్ని ఎవరు కూడా పట్టించుకోకుండా 108 అంబులెన్స్ను మనకు అందించడంలో వైఫల్యం చెందినారు. మరి ఈ సందర్భంగా వీరిని ఒకటే అడుగుతున్నాం, ఇల్లంతకుంట మండల కేంద్రానికి, ఇల్లంతకుంట మండలానికి
108 అంబులెన్స్ సౌకర్యం కల్పించి ఎందరో ప్రాణాలను కాపాడవలసిందిగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని ఎడల ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలుస్తుంది. జలసాలకు అలవాటు పడి ఇండ్లు గూడులలో అక్రమంగా చొరబడుతు దొంగతనాలు చేస్తున్న ఇద్దరిని వేములాడ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో పట్టుకున్నారు. పట్టుబడిన వారి నుండి విలువైన ఆభరణాలు నగదును స్వాధీనపరుచుకున్నారు. వేములాడ రూరల్ ఎస్ఐ మాలకొండరాయుడు ఆధ్వర్యంలో తమ సిబ్బందితో కలిసి సాత్రాజపల్లి రోడ్డు సాయి రక్షత్ బార్ వద్ద కొలిపాక అలియాస్ సొల్లురాజు గ్రామం బంగపల్లి కల్లాపూర్ మండలం వరంగల్ అర్బన్ జిల్లా దుంప అలియాస్ షేక్ మంజుల గ్రామం సలంపూర్ విద్యానగర్ కరీంనగర్ అనే ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగిందని పేర్కొన్నారు. వీరి వద్ద నుండి ఒక మోటార్ సైకిల్, బంగారు ముక్కు పోగు, బంగారు పుస్తలు, గుండ్లు, వెండి హారం, వెండి కిరీటం, 25,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీటి విలువ దాదాపు 2,08,000 రూపాయలు ఉంటుందని అంచనా. నేరస్తులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే చేనేత టీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.